తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారికి షాక్ ఇచ్చారా అంటే ఈ విషయంలో ఆయనే పదవి వద్దన్నారా లేదంటే లోకేష్ గారు అడ్డుపడ్డారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జీలని అలాగే సమన్వయకర్తలని కూడా నియమించేశారు కానీ ఎక్కడ అచ్చెన్నాయుడు గారి పేరు అయితే ప్రస్తావించలేదు కళా వెంకట్రావు గారిని పక్కన పెట్టి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పూర్తిగా అచ్చెన్నాయుడికి ఇస్తారు అనే ప్రచారం అయితే జరిగింది ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఆయన మీద వచ్చిన సానుభూతి కానివ్వండి లేదంటే పార్టీ నుంచి ఒక ప్రధాన వికెట్ చేజారిపోతుంది అనుకుంటున్న టైంలో ఏదో రకంగా బుజ్జగించే ప్రయత్నాల్లో భాగంగా అధ్యక్ష పదవి అనే ప్రచారం అయితే జరిగింది అది వాస్తవ రూపం దాల్చే సమయంలో ఎవరు అడ్డుకున్నారు ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి క్లారిటీ అయితే లేదు కానీ తెలుగుదేశం పార్టీ అయితే దీని గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు కూడా అంటే అలాగని చెప్పి అధ్యక్ష పదవి ఇస్తామని మేము అన్నామా అనే ప్రశ్న లేదు అక్కడ అలాగని ఇవ్వాలనే ఉద్దేశంలో లేము అని కూడా ఎక్కడ ప్రస్తావించట్లేదు సో ఇప్పుడు ఆల్రెడీ గడిచిన కొద్ది రోజులుగా ఇరవై ఏడో తేదీ అని కాసేపు ఇరవై ఐదో తేదీ అని కాసేపు అధ్యక్ష పదవి ప్రకటిస్తారన్నారు ఆ పదవి ప్రకటించకపోగా పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్షుల పదవులు అలాగే సమన్వయ కార్యకర్తలకు సంబంధించి ఆ పదవులకు సంబంధించి వాళ్ళ వివరాలని ఆల్రెడీ అధికారికంగా ప్రకటించేసింది తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ అచ్చెన్నాయుడు గారి పేరు అయితే వాడలేదు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పదమూడు జి జిల్లాలని కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు జాతీయ కార్యదర్శిగా టీడీపీ కార్యదర్శిగా నారా లోకేష్ గారు కూడా చూస్తున్నారు పార్టీ కార్యక్రమాలన్నీ ఇటువంటి టైంలో మరొక అధ్యక్షుడు అవసరమా అనే ఆలోచనలోనే ఉన్నారు అందుకే ఆయన్ని పక్కన పెట్టారు అనేది లేదంటే జైలు నుంచి వెళ్ళొచ్చిన అచ్చెన్నాయుడు గారికి ఇప్పుడు పదవిస్తే సానుభూతితో పదవిచ్చారు అనే ప్రచారం వెళ్తుందనే వెనక్కి తగ్గారు అనేది ప్రధానంగా అంటే ఒకవేళ నిజంగా ఇవ్వాలనుకుంటే ఇప్పటికే అచ్చెన్నాయుడు గారికి వీటితో పాటు అనౌన్స్ చేసేయాలి ఇంచార్జ్ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులని నియమించారు కాబట్టి దాంతోపాటు అనౌన్స్ చేయాలి చేయలేదు అంటే ఖచ్చితంగా ఇచ్చే ఉద్దేశంలో లేరు అనేది దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు కూడా ఎక్కడ మాట్లాడట్లేదు సైలెంట్గానే ఉన్నారు నారా లోకేష్ గారే కావాలని అచ్చెన్నాయుడు గారికి నియామకాన్ని అడ్డుకున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అలాగని చెప్పి వేరే క్యాండిడేట్ని నియమిస్తారా లేదా అంటే పార్టీలో ఇంకెవరున్నారు అనేది కూడా ఎందుకంటే ఇస్తే ఆయనకే ఇవ్వాలి అనేది సో ఉత్తరాంధ్ర సంబంధించి ఆ పదవి వెళ్ళాలి కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి ఆ నాయకుడిని కనుక పక్కన పెడితే ఖచ్చితంగా అక్కడే ఇంకో నాయకుడికి ఇవ్వాలని నాయుడు మించిన నాయకుడు ఉత్తరాంధ్రలో ఉన్నారా అంటే అక్కడ సమాధానం చెప్పడం కష్టమే మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఆయనకు క్లారిటీ ఇస్తుందా లేదా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి